సమ్మర్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ మెట్రో కిక్కురుస్తోంది. ఎండ వేడిమికి తాళలేక మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. అమీర్పేట మెట్రో జంక్షన్ లో భారీగా ప్రయాణికులు చేరుకోవడంతో సందోహంగా మారింది. రైల్లో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్లో ఏసీ ఉండటంతో కూల్గా గమ్యస్థానానికి చేరుకోవచ్చని నగరవాసులు మెట్రో వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మనం అమీర్పేట మెట్రో స్టేషన్ లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాము. భారీగా చేరుకున్నారు ప్రయాణించే వాళ్ళంతా కూడా. బేసిక్గా బస్సెస్లోనూ లేదంటే ఇంకేదన్నా ప్రైవేట్ వాహనాల ద్వారా వారి వారి గమ్యస్థానాలకి రెగ్యులర్గా చేరుకునే వారంతా కూడా మెట్రోని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో స్టేషన్లో ఉన్న పరిస్థితిని చూస్తాం, జన సందోహంగా మారిపోయింది. అదొక జాతర ఏంటి అన్న విధంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా అమీర్పేట మెట్రో స్టేషన్లో చూస్తున్నాం. అమీర్పేట మెట్రో స్టేషన్ అనేది ఒక మెయిన్ జంక్షన్గా మనకి తెలుసు. ఆ ప్రాంతంలో అంతా కూడా ఇంటర్చేంజెస్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి వెళ్ళేటప్పుడు ఇంటర్చేంజ్ అయ్యే ప్రయాణికులు కూడా అక్కడ భారీగా చేరుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఈ విధంగా ఆ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వేరే వేరే ప్రైవేట్ వాహనాలు లేదా బస్సెస్ వాటిలో అయితే ఏసీ అనేది ఉండదు. కాస్త ఎండవేడిమిని తట్టుకోవటం కష్టం కాబట్టి మెట్రోని ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులంతా. ఈ నేపథ్యంలో ఈరోజు అమీర్పేట మెట్రో స్టేషన్లో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. జన సందోహంగా మారిపోయింది. ఇదంతా సమ్మర్ ఎఫెక్ట్గానే చెప్పుకోవచ్చు. అందులోనూ ప్రయాణికుల తాకిడి అనేది మధ్యకాలంలో ఎక్కువగా ఉంటుంది. వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రోనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సందోహంగా మారిపోయింది మెట్రో స్టేషన్ అంతా కూడా. ఎక్కడ ఖాళీ అనేదే కనిపించట్లేదు మనకి. అందులో మెట్రో స్టేషన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆ మెట్రో స్టేషన్లోనే అందులో ఇంటర్చేంజెస్ జరగడానికి కూడా అమీర్పేటని ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అక్కడ నుండే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మెట్రో స్టేషన్లో వారంతా కూడా భారీగా చేరుకున్నారు. ఎక్కడ ఖాళీ అనేదే కనిపించట్లేదు. మెట్రో రైళ్లు తక్కువ, అలాగే సర్వీసెస్ తక్కువగా ఉన్న ఈ సమయంలో ఇంతమంది అక్కడికి చేరుకోవటం, అలాగే ఏ విధంగా వారిని మానిటర్ చేయాలి అనేది కూడా మెట్రో సిబ్బందికి కాస్త కష్టతరంగా మారింది. సమ్మర్ ఎఫెక్టే కారణంగా చెప్పుకోవచ్చు. సమ్మర్లో ఇతరత్ర వాహనాల ద్వారా కానీ వెళ్ళటం చాలా కష్టంగా మారిపోయింది. ఎండవేడిని తట్టుకోవటం చాలా కష్టంగా ఉన్న ఈ సమయంలో మెట్రో అనేది ఒక పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. మెట్రో రైళ్లలో ఏసీ అనేది ఉంటుంది, దాంతో కొంచెం కూల్గా వెళ్ళచ్చు అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే మెట్రోని ఆశ్రయించారు. దాంతో అమీర్పేట మెట్రో స్టేషన్ అంతా కూడా జన సందోహంగా మారిపోయి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది. ఒక జాతరకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం మెట్రో స్టేషన్లో చూస్తున్నాము ప్రస్తుతం.